క్లూ టుడేకి స్వాగతం. నా పేరు మోనిక. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వరంగల్లో ప్రవహిస్తున్న వరదలను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయిన ఎంపీ అరవింద్ కేసీఆర్ పై మాటల తూటాలు విసిరారు. ఓరుగల్లు నగరంలో ఈరోజు నీట మునిగింది. ప్రజలు నిత్యావసర సరుకులు అన్ని తడిచి దుర్వినియోగంగా తయారయ్యాయి. అరవింద్ గారు వరంగల్ వెళ్లినప్పుడు భూ కబ్జాల గురించి ప్రశ్నిస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు నాపై రాళ్ల వర్షం కురిపించారని తెలియజేశారు. ఈరోజు వరంగల్ నీట మునిగిందంటే దీనికి కారణం కేసీఆర్ అలసత్వ నిర్లక్ష్యం. కేసీఆర్ 6 సంవత్సరాల పాలనలో తెలంగాణకు జరిగిందేమీ లేదు, ఆనాటి కాకతీయులు ఇలాంటి వారు వరంగల్ని పాలిస్తారు అని, ఆనాడు వరంగల్లో గొలుసుకట్టు చెరువులు కట్టి వరద నీరు ఊరిలోకి రాకుండా వర్షపు నీరు నిల్వ కోసం ప్రణాళికాబద్ధంగా కాకతీయులు ఒక యంత్రాంగాన్ని నిర్ణయించారు. వరంగల్లో సిక్కం భూములు చెరువులు టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేయడం వల్ల వరద నీరు వరంగల్ రహదారులపై ప్రవహిస్తుందని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ కాళేశ్వరం భగీరథ 20% కమిషన్లకు అమ్ముకున్న ఘనత కేసీఆర్దని, వరంగల్లో సోమిడి చెరువు కింద 30 ఎకరాల భూమిని బిడామీల పేరు మీద కబ్జా చేశారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు వైద్య సేవలు చేసిందేమీ లేదు, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని అని విమర్శించారు. దీర్ఘ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఎవరు ఊహించని పరిస్థితి. ఓరుగల్లు నగరం ఇవాళ నీట మునిగింది. దాదాపు 50% కాలనీలలో 1 మీటర్ లోతు వర్షపు నీరు వచ్చింది. 20% కాలనీలు పూర్తిగా ఇల్లు మునిగినాయి. బియ్యము, నిత్యావసర వస్తువులు, తినే వస్తువులు అన్నీ కూడా తడిచి ముద్దైనాయి. మొన్న నేను వరంగల్కి వచ్చినప్పుడు ఈ కబ్జాలు వీటి గురించి ఎక్స్పోజ్ చేస్తే నా మీద రాళ్ళ వర్షం కురిపించిండ్రు ఈ భజన బ్యాచ్. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ ఏం జరుగుతూ ఉంది, ఈ అన్నిటికీ ఇవాళ వరంగల్ పట్టణము ఇవాళ నీట మునిగిందంటే దానికి కేసీఆర్ సోమరిపోతుతనం, కేసీఆర్ యొక్క అలసత్వం నిర్లక్ష్యం కారణం కాదా? దీని ఫలితం ఇలా వరద బీభత్సం వరంగల్ పట్టణంలో ఉన్నది. సాధారణంగా మనకి ఎక్కడ వరదలు వస్తాయంటే నదుల పక్కన ఉంటేనో, లేకపోతే ఇటువంటి పెద్ద ఏదైతే వాటర్ రిసోర్సెస్ ఉంటాయో దాని పక్కన ఉంటాయో మనం వరదలు చూసినాం. ఇవాళ వరంగల్కి గోదావరి కూడా చాలా దూరంలో ఉంది, కృష్ణానది చాలా దూరంలో ఉంది, అయినా కూడా ఇవాళ వరంగల్లో ఈ పరిస్థితి ఉందంటే ఇది 100% మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఇది న్యాచురల్ డిజాస్టర్ కానే కాదు. తెలంగాణ రాకంటే ముందేమో వలస నాయకులు సరిగ్గా పాలిస్తలేరు, పట్టించుకుంటలేరు అను 6 ఏళ్ళ నుంచి కేసీఆర్ గారు మీరు గాడిది పళ్ళు తోముతున్నారని అడుగుతున్నా నేను. నేనే ఇంజనీర్ని, నేనే వరంగల్ని ఇస్తాన్బుల్ చేసేస్తా, కరీంనగర్ని డైలాగ్ చేసేస్తా, మా నిజామాబాద్ని ఇంకేమో చేసేస్తా, నేనే సైంటిస్ట్ని 1000 కోట్లు పెట్టి కరోనాని రానియ్యా అన్న మునగాడివి, మరి నీ ఇంజనీరింగ్ స్కిల్ ఏమైందని అడుగుతా ఉన్నా. నీ అసలు దద్దమ్మ వస్తాడని ఆనాటి కాకతీయులు వాళ్ళు ముందే పసిగట్టినట్టున్నారు. నీ అసలు దద్దమ్మ ఈ ప్రాంతాన్ని ఏల్తాడు ఏదో ఒక రోజని, అందుకనే అప్పుడు మన గొలుసుకట్టు చెరువులు కట్టి ఈ వరద నీరు ఊర్లలోకి రాకుండా, మళ్ళా వర్షపు నీరు వేస్ట్ కాకుండా స్టోరేజ్ కోసము ఒక మంచి ప్రణాళిక బద్ధంగా 100 సంవత్సరాల కిందనే కాకతీయులు అంత మంచి ముందు చూపుతోటి ఒక యంత్రాంగాన్ని నిర్మించారు. ఇవాళ వరంగల్లో పూర్తిగా ఈ ఏదైతే ఈ లేక్స్ ఉన్నాయో చెరువులు ఉన్నాయో వాటిని కబ్జాలు పట్టించుకుంటా టీఆర్ఎస్ చాలా ఎక్కువ. అంతకుముందు ఉన్న తెలుగుదేశం నాయకులు మళ్ళీ వాళ్ళే ఈడున్నారు, మళ్ళా అంతకుముందు ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరికంటే ఎక్కువ ఈ గులాబీ దళమే నాశనం పట్టించేది నేచర్ మొత్తం. 2016లో నాకు గుర్తున్నంత వరకు ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుకుంటూ
ప్రతి సంవత్సరం 300 కోట్లు వరంగల్ కి ఇస్తా అన్నాడు 16 17 అయిపోయి 17 18 అయిపోయి 18 19 అయిపోయి 2020 లో ఉన్నాము ఇప్పటికి కనీసం 900 కోట్లన కేటాయించాలి కదా నాకు తెలిసి 100 కోట్లు కూడా కేటాయించిన పాపాన పోలేదు వరంగల్ కాజీపేట హనుమకొండ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఒక స్మార్ట్ సిటీగా అమృత్ సిటీ ఫండ్స్ హెరిటేజ్ సిటీగా ఇవన్నిటి కింద అనేక ఫండ్స్ కేంద్రం నుంచి వస్తున్నాయి 2200 కోట్ల రూపాయల డిపిఆర్ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్రం క్లియర్ చేసి దాంట్లో 200 కోట్లు ఇచ్చి పని మొదలు పెట్టండి అయ్యా మీ వాటా కూడా కలిపి అంటే ఆ 200 కోట్లు అది కాకుండా అమృత్ సిటీ కింద వచ్చిన పైసలు హెరిటేజ్ సిటీ కింద వచ్చిన పైసలు మొత్తం కూడా కాళేశ్వరము భగీరథకి 20% కమిషన్కి అమ్ముకున్న ఘనత ఈ కేసీఆర్ ఇటువంటి నాయకులని మనము ఎన్నుకున్నందుకు చెంపలేసుకోవాల్సి వస్తుంది అలా మన తెలంగాణని పూర్తిగా నాశనం చేసి పెడతా ఉన్నాడు నేను ఈ మధ్య వరంగల్కి వచ్చినప్పుడు ఎక్కడ కబ్జాలు చేస్తున్నామో ప్రూవ్ చేయండి అని అక్కడ ఎమ్మెల్యేని అన్నారు ఆయన పేరు విజయభాస్కర్ వినయభాస్కర్ ఏదో ఉన్నది మన దగ్గర ఉన్న సోమిడి చెరువు ఇవాళ నాకు అనేక ఆడి నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి మేము వరంగల్ బీజేపీ యూనిట్ నుంచి ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా సోమిడి చెరువు కింద ఎఫ్టీఎల్ కింద 30 ఎకరాలు అందులో ఆడ చెరువులకు వెళ్ళి తోడుకుంటా మట్టి నింపి దాన్ని లెవెల్ చేసి ఆ 30 ఎకరాలు కబ్జా చేసింది నువ్వు కాదా నీ బేనామీల పేరు మీద నీ తమ్ముడు అలా ఇన్వాల్వ్ అయ్యలేడా నీ కార్పొరేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యలేరా చెప్పు నువ్వుకిన ఇన్వాల్వ్ అయ్యలేకపోతే ఆ 30 ఎకరాలు మళ్ళా అది క్లియర్ చేసేసి మళ్ళీ ఎఫ్టీఎల్ కిందకి వచ్చేటట్టు చేయి దాన్ని అలా ఇటువంటి చెరువులని బాగులని పూర్తిగా కబ్జాలు పెట్టుకుంటా దానికి రెగ్యులరైజ్ చేసేందుకు కొత్త కొత్త జియోలు తీస్తలేడా మీ కేసీఆర్ అసలు మిమ్మల్ని అని తప్పు లేదు మీకు దరిద్రపు నాయకుడు చేరిండిడా కేసీఆర్ రూపంలో ఆయన చక్కగుంటే ఇవన్నీ ఏ ఉండవు మీరందరూ చక్కగుంటారు ఆయననే పెద్ద దోపిడీదారు తెలంగాణని నట్టేచ మునుస్తున్నాడు తెలంగాణకి పట్టిన శని ఈ కేసీఆర్ ఈయన పాలన ఎప్పుడు తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలుగుతుందో ఈయనతోటి ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు మేమందరము భారతీయ జనతా పార్టీలుగా పుట్టిగానే రాలే ఈ సిగ్గులేని కేసీఆర్ చెప్తా ఉన్నా నీకే చెప్తా ఉన్నా 2005ల ముఖ్యమంత్రి అంటే ఎట్లుంటాడు చూడు మేమందరం పుట్టిగానే మోడీ భక్తులం కాలే 2005వ సంవత్సరం మోడీ ముఖ్యమంత్రి అయిన 3వ సంవత్సరం గుజరాత్లోని 143 పట్టణాలలో చిన్నవి పెద్దవి అన్నీ కలిపి 200,000 ఎన్క్రోచ్మెంట్లు ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్లు కబ్జాలు వాటిని తొలగించండి నీ లెక్క ఓవైసీకి చెంచాగిరి చేసుకుంటా ఓటు బ్యాంక్ రాజకీయాలను చేస్తే అటువంటి కార్యక్రమం కాదు మళ్ళా ఏ ఎలక్షన్ల గురించి ఓటు బ్యాంకు రాజకీయాల గురించి ఆలోచించకుండా 143 పట్టణాలలో 200,000 అక్రమ కట్టడాలని నిర్మూలించి ఎప్పుడైతే నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్లు ఎప్పుడైతే వచ్చినాయో గుజరాత్లో అన్ని పట్టణాలలో అన్ని మున్సిపాలిటీలలో 90% పైన సీట్లు కూడా మోడీ గారు బీజేపీ పార్టీ గెలిచింది ఇట్లా ధైర్యంగా ప్రజలకు ఏది మేలు జరుగుతుందో ఏ రకంగా మనం నేచర్ని కాపాడుకుంటామో ఆ రకంగా పాలన ఉండాలి కానీ నీలాంటి దరిద్రులు ఈ రాష్ట్రాన్ని వెళ్తా ఉంటే ఈ రాష్ట్రం నట్టేట మునుగుతుంది నీకు ఢిల్లీ రాజకీయాలు ఎందుకయ్యా ఆ మోడీ గారికి ఏమన్నా ఆయన కాలి గోటికి సరిపోతావాను ఆయన గుజరాత్లో ఏ రకంగా పనిచేసుకున్నాడో ఏ రకంగా ప్రకృతిని కాపాడాడో నేర్చుకొని ఆ పాఠాలతోటి ఇక్కడ జర పాలన చేసుకుంటాడు సారు కారు ఢిల్లీకి గేరట రాజకీయ చదరంగానికి రెడీ అట నీ ముఖానికి రాజకీయ చదరంగం అవసరం ఆవే కరోనాలన్నా చక్కగా పనిచేస్తావా ఇలా వరంగల్ నాకు తెలిసి వరంగల్ మునుగబట్టి 4 5 రోజు అనుకుంటే ఇవాళ అంతకంటే ముందు వర్షాలు ఎప్పుడో చాలేని నువ్వు ఇయ్యలటి వరకు హెలికాప్టర్ ఎక్కని తిరిగి వచ్చినావా
మళ్ళీ నీకు కొత్త కొత్త హెలికాప్టర్లు టయోటా ప్రాడో కార్లు ఎందుకే నీకు కోట్ల రూపాయల పెట్టి ప్రగతి భవన్లు వేల కోట్ల రూపాయల పెట్టి కొత్త సెక్రటేరియట్ దేనికోసమే ఇదే నీకు ఇదే ఢిల్లీకి ఇంకా జర ఉత్తరానికి పోతే ఆఫ్ఘనిస్తాన్ పో ఆడికి పోతే అంటే నీ సుట్ట ఓవైసీ వాళ్ళ సుట్టాలందరూ ఉంటారు ఆడ ఆడ పోయి రాజకీయం చేయిపో ఓటు బ్యాంక్ రాజకీయాలు క్రీడా వదిలిపోతే తెలంగాణకి నువ్వు వీడికి వెళ్ళిపోతే ఇప్పటికన్నా జర కళ్ళు తెరువు జర పరిపాలన మీద దృష్టి పెట్టు తెలంగాణ ప్రజల మీద కొంచెం ప్రేమాభిమానం చూపెట్టు వాళ్ళకి ఏమైనా సేవ చేసుకునే పని చేయి భారత్ మాతాకి జై।